సో ఎనివే నా వివాహ జీవితం తర్వాతే నా యొక్క క్రిస్టియన్ లైఫ్ అనేది స్టార్ట్ అయింది. అంటే ప్రాబ్లమ్స్, మెనీ ప్రాబ్లమ్స్ వల్ల నేను కొన్ని ఏరియాలు తిరుగుతూ ఉండేవాడిని, గుళ్ళు అయ్యి తిరుగుతూ ఉండండి. అంటే నా జీవితం ఎలా బాగుపడుతుందనే సందర్భంలో అనేక మంది గుళ్ళు గోపురాలు అన్నీ తిరుగుతూ ఉండేవాడిని, కానీ ఎక్కడా నా జీవితం మారలేదు. ఆయన హైందవ కుటుంబం నుంచి పద్మశాలి కుటుంబంతో వారు రక్షించబడ్డారు. ఆయన దగ్గర నేను పనికి వెళ్ళినప్పుడు చెప్పారన్నమాట, సో ఇలాగా ప్రభువుని నమ్ముకొని ఆయన అని చెప్తే ఆయన ద్వారా నేను ప్రభుని నమ్ముకోవడం జరిగింది 1996. సో అక్కడి నుంచి ఆయనతో పాటు పరిచర్లో పగలంతా పనిచేసుకుంటూ రాత్రికి ఆయనతో పాటు సేవకి, సో అలాగా నా యొక్క విశ్వాస జీవిత యాత్ర కొనసాగించడం మొదలు పెట్టాం. తర్వాత నేను ఐటీఐ చదువుతున్నప్పుడు నెడదోల దగ్గర ఒక మందిరాన్ని నడిపించబడ్డాను. అక్కడ సత్యానంద గారని ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర నడిపించబడ్డాను. అక్కడ కూడా కొంచెం విశ్వాసంలో బలపడుతూ 31 నిడదోల దగ్గర తాడిమళ్ళ అనే గ్రామంలో ఆ పాస్టర్ సత్యానంద గారి ద్వారా భయంతో బాప్తిజం పొందాను సార్. సో అప్పటికి 2000 అయిపోయింది, అంతం అవ్వలేదు. ఇక అక్కడి నుంచి మళ్ళీ మామూలుగా లోకంలో అంతే కలిసిపోవడం, ఆరాధన చేయటం, ప్రార్థనకి వెళ్ళటం, నామకర్త క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉన్నాం. దెయ్యాలు పట్టుకున్నప్పుడు మేము ప్రే చేసుకుంటాం, చూసి వాళ్ళు వస్తే వాళ్ళు హీల్ అవుతుంది. ఓకే ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఓకే, అలా హీల్ అయినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అందరూ కలిసి ఆ నోట ఈ నోట పాకి మొత్తం మీద ఒక 30 గ్యాదరింగ్ అయ్యారు. అలాగా 2004 ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, సంఘం స్థాపించడం జరిగింది. ఆయన ఒక 2 వచ్చారండి. 2 వచ్చిన తర్వాత ఆయనకి కొంచెం హెల్త్ బాగోక హార్ట్ ప్రాబ్లం వల్ల చనిపోయారండి. 2006 చనిపోయారండి. చనిపోయారు. తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చి ఒక 2 నడిపించారు, ఆ తర్వాత నడిపించలేకపోయారు. వాళ్ళ అబ్బాయి గారు కూడా పాస్టర్ అండి. ఓకే. సో ఆ తర్వాత ఇంకెవరిని పాస్టర్గా పెడదాం ఏంటి అని చెప్పేసి మేము ఆలోచన చేసుకుంటున్నాం. సరే, నన్ను ప్రభులకు నడిపించిన అయినా సరే మనం చేద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుడు ఎవరిని పంపిస్తాడో చూద్దాం అని చెప్పి మేము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అనేటప్పటికి నేను వెళ్ళి బాప్తిజం, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇచ్చేసాను. ఇంకా అందరూ అప్పుడు అంతే కదా, మరి అప్పుడు అందరూ కూడా అంతే. ఆ మత్తయి సువార్త 28:19 ప్రకారం అందరూ అదే బాప్తిజం కదండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిజం. ఆ తర్వాత కొంతకాలం జరిగింది. జరిగేటప్పటికి మన తణుకు జాన్ బాబు గారు ఉన్నారు కదా, జాన్ గారు, తనకు జాన్ గారు ఈ గడి వర్తమానం చెప్పారు. ఓకే, అంటే ఫస్ట్ జాన్ గారు వచ్చారు, జాన్ గారు వచ్చారు యేసుకృష్ణుల బాప్తిజం గురించి, ఈ గడియ వర్తమానం గురించి. సో ఆయన నా దగ్గరకు వచ్చి నాకు ఇవన్నీ చెప్పారు. చెప్తుంటే నాకు ఎందుకు అదంతా కూడా అందులో ఉన్నదే చెప్తున్నాడు కదా, అయినా సత్యం మనం నమ్మాలి కదా అని చెప్పి నమ్మాను. ఆ తర్వాత 2 నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఈ విషయం మళ్ళీ నేను ఎక్కడ తీసుకెళ్ళానంటే ఇంకో పాస్టర్ గారిని అడిగాను, కానీ మాకు పెద్ద పాస్టర్ గారు ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇలాగ అంటున్నారు ఏంటండి ఇది, ఆ బాప్తిజం కరెక్ట్ కదా, ఈ బాప్తిజం అంటే కదా అని చెప్పి. మరి అంటున్నారు మేము ఏది సత్యమో అని అంటే అలాగే వస్తారు, అలాంటివి నమ్మకం నమ్మదు అంటే అసలు అలాంటి వాళ్ళని రానో కూడా మీ సత్యం యాక్చువల్గా నేను అసలు అలాంటి వాళ్ళు మీ చర్చకి రానివ్వకండి అని చెప్పి చెప్పినప్పుడు నేను మళ్ళీ జాన్ గారు వచ్చినప్పుడు నేను చెప్పేశాను ఇంకెప్పుడు మా చర్చకి రాకండి, మాకు అలాంటి విషయాలు ఏం చెప్పకండి అని చెప్పి నేను యాక్సెప్ట్ చేయలేదండి. ఆయన వెళ్ళిపోయి మళ్ళా మల్కీపురం నుంచి పీటర్ గారిని తీసుకుని వచ్చారు. వాళ్ళిద్దరు వచ్చి కూర్చుని మళ్ళీ డిస్కషన్ చేశారు. సరే ఎందుకు వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారని చెప్పి నేనేం చేశానంటే, ఇక ఆ పాస్టర్ గారిని ఈ పాస్టర్ గారిని అడగడం ఎందుకు, అసలు ఆయన ఉన్నాడు కదా దేవుడు, దేవుడిని అడిగితేనే మన ఆయన అడిగితే మనకి క్లియర్ తెలిసిపోతుంది. ప్రభుని అడిగాను, ఒక 3 ఉపవాస ప్రార్థనలు పెట్టి సంఘంతో, ప్రభు నేను ఒక్కడిని అడగకపోతే ప్రాబ్లం కాదు, నా వెనకాల 30 ఉన్నారు విశ్వాసులు, వీళ్ళందరినీ మళ్ళీ నేను దారి తెప్పించిన అవుతాను, వాక్యం నాకు తెలియపోయింది అనుకో, నాకు తెలియదని ఎలా చెప్తాను. కాబట్టి వీళ్ళు చెప్పింది కరెక్టా కాదా, ఇది సత్యమైతే నన్ను ఇందులో నడిపించు, లేకపోతే దాని నుంచి దూరపరచని 3 ఫాస్టింగ్ ప్రేయర్లో మేము అందరం కూర్చొని ప్రార్థన చేస్తే 3 ప్రభు మెల్లని స్వరంతో నాకు మాట్లాడారు, ప్రైజ్ ద లార్డ్. ఈ వర్తమానం ద్వారా మీ ఇంక నేను తెల్లారి సండే ఆ 3 ఫాస్టింగ్ ప్రేయర్ కంప్లీట్ చేసుకుని సండే అనౌన్స్మెంట్ చేశాను. ఈ 3 ఫాస్టింగ్ ప్రేయర్లో నేను ఒక అంశం నిమిత్తం అడిగాను, మన మధ్యకి వర్తమానం తెచ్చినటువంటిది ఇది కరెక్టా కాదా, ఇది సత్యమా కాదా అని నేను అడిగినప్పుడు
ప్రభు నాతో మాట్లాడారు, ఈ వర్తమానం ద్వారా మీరు ఎత్తబడదారు అనే స్వరం నేను విన్నాను, నేను నమ్ముతున్నాను. మీరు ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం. ఇప్పుడు ఏంటండి ఈ బ్రహ్మ వర్తమానం లేకపోతే ఇదేదో అంచకాల వర్తమానం అంటున్నారు అన్నప్పుడు అది చెడ్డది అని ఒక మాటతో తీసేసి కంటే అది యథార్థమా కాదనేది వీళ్ళు ప్రభుని అడిగితే చెప్తారు.